ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఏదో ఒక దుఃఖంతో ఉన్నారా? ఏదో ఒక కార్యము మీ హృదయమును బాధించుచున్నదా? మనసులో ఒక దుఃఖము, ఒక కలవరముగా ఉన్నదా? దేనికి భయపడకండి, దేవుడు ఈ దినము మీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నారు. చూడండి, మలేషియా దేశము ఒక కాలములో ఇంకొక దేశమునకు బానిసగా ఉండేది. ఈ దేశము స్వతంత్రము పొంది ఈ దినము సంతోషంగా ఉండడము మనము చూచుచున్న ప్రజలము. ఈ దేశము వెనక ఉన్నది చూస్తున్నారా? ఈ బిల్డింగే ఒకప్పుడు ఈ దేశము యొక్క ఉన్నత న్యాయస్థానము, హైకోర్టుగా ఉండేది. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం దానికి ఈ బిల్డింగ్ను ఉపయోగించుచున్నారు. వెనక ఇంకొక ఎత్తైన బిల్డింగ్ కనిపిస్తోందా? సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. మొదటి టాలెస్ట్ బిల్డింగ్ ఏ చోట ఉన్నది? దుబాయ్లో ఉన్నది. రెండవది ఇదే, ఇంకా కట్టి ముగించలేదు. కనుక ఎత్తైన కొన్ని కట్టడములు కట్టబడుచున్నవి ఈ దేశము అలాగే డెవలప్ అవడము చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఎత్తైన కట్టడాలు, పెద్ద పెద్ద కార్యాలయాలు నడుచుచున్నవి మనము చూడగలుగుతున్నాము. ఒక దేశమంటే అది కట్టబడి, ఆశీర్వదించబడి గొప్పదిగా మారాలి. ఒక జీవితమంటే మన జీవితంలో స్తంభించి నిలబడి పోరాదు. పై పైకి పలు ఆశీర్వాదమైన కార్యములు వస్తూ ఉండాలి, కట్టబడుచూ ఉండాలి, హెచ్చింపబడుచూ ఉండాలి, అప్పుడే కదా సంతోషము. అయితే దానికి మధ్య మనల్ని బాధించే కార్యములు నడుచుచున్నవి. ఇంట్లోనే మనల్ని దుఃఖపరుస్తున్నారు. ఉద్యోగం చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో ఏది సంతోషంగా చేయలేకపోతున్నాము. సేవ చేద్దాము అనుకుంటే అందులో పెద్ద పోరాటంగా ఉన్నది అని మనసును బాధించే పలు విషయముల వలన సోలిపోయి ఉన్నారా? దేవుడి దినము మీకు చెబుతున్నారు. యిర్మీయా 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. మిమ్మల్ని చూసే చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ దుఃఖమును నేను సంతోషముగా మార్చివేసేదను. ఏదో ఒక కార్యము దుఃఖం కలుగజేస్తుంది కదా, సంతోషంగా మారుతుంది చూడు. ఈ దినము ఒక అద్భుతము నీకు చేసేదను, నీ దుఃఖమును సంతోషంగా మార్చెదను. ఓదార్చే దేవుడను, నేను నిన్ను ఓదార్చెదను. చాలా గాయపరచబడి ఉన్నావా? వేదనలో సోలిపోయి ఉన్నావా? నీవు భయపడకు, నీవు కలవరపడకు. నీవెందుకు దుఃఖపడుచున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు? నేను నిన్ను ఆదరించే దేవుడను, నీ సంచలములు తీరుటకు నేను నిన్ను సంతోషపరచెదను. నిన్ను సంతోషంగా ఉంచుటకే కదా సిలువలో నన్ను బలిగా సమర్పించుకున్నాను. నీవు సంతోషముగా ఉండుటకే కదా నేను సిలువను మోసి తిని నిన్ను ఆనందంగా, ఆశీర్వాదంగా ఉంచుటకే కదా సిలువలో నన్నే నేను బలిగా సమర్పించుకున్నాను. నేను నిన్ను సంతోషముగా ఉంచనా? నన్ను ఆనుకునుము. నీ సమస్య ఏంటో నాతో చెప్పు. నిన్ను గాయపరిచే కార్యమేంటి నాతో చెప్పుము. ఏది నిన్ను వేదనపరచుచున్నది అన్నిటినీ నాతో చెప్పు. నేను నీకు తండ్రిని కదా, నేను నీకు మంచి స్నేహితుడను కదా, నాకు చెప్పుము అని దేవుడు చెప్పుచున్నారు. ఎంత అద్భుతమైన దేవుడో కదా. మీ దుఃఖమును ఆయనతో చెప్పండి, మీ గాయములను ఆయనతో పంచుకోనుడి. ఆయన చెబుతున్నారు కదా మీ దుఃఖమును సంతోషంగా మార్చేదనని చెప్పి. అందుకే సిలువలో మన దుఃఖమును మోసినారు అని యెషయా 53 మనము చదువుతున్నాము. యేసు మన దుఃఖములను కూడా సిలువలో భరించారట. మన పాపములను మాత్రమే కాదు, శాపములను మాత్రమే కాదు, వ్యాధిని మాత్రమే కాదు, మనల్ని దుఃఖపరిచే కార్యములను కూడా సిలువలో మోసినారట. యేసు ఎంతగా గాయపరచబడ్డారో తెలుసా? ఆయన చెబుతున్నారు, మరణమునకు హేతువుగా దుఃఖమును ఆయన సంధించెను. ఎందుకు? నీ దుఃఖమును మార్చుటకే కుమారుడా, కుమార్తె, నా దుఃఖమును మార్చుటకే ఆ మార్గమున ఆయన వెళ్ళెను. ఆయనే చెబుతున్నారు, నేను నిన్ను ఓదార్చుదును, నీ దుఃఖమును సంతోషంగా మార్చెదను, నీవు భయపడకు. ఈ దినమే నీ జీవితంలో ఒక అద్భుతము జరుగును. దేవుడు నీ దుఃఖమును సంతోషముగా మార్చివేయును. అందుకొరకు నేనిప్పుడు ప్రార్థించబోతున్నాను తండ్రి. ఈ కుమారుని కొరకు, ఈ కుమార్తె కొరకు సిలువలో దుఃఖములను మోసి తిరి, కొట్టబడి, నలగొట్టబడి, అవమానమును భరించి అన్నిటినీ మోసి తీర్చి తిరి. ఇప్పుడు వారి హృదయంలో ఒక ఓదార్పు, ఆదరణ అవసరము. వారి హృదయమును ఆదరించుడి, వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. సంచలములను తీర్చి వారిని ఆశీర్వదించి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.